ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి, అలాగే ఫైనాన్స్కి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన ఒక టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లాస్ట్కి ఎండింగ్ వరకు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల ఏమవుతుందంటే, ఈ వీడియో అనేది మనలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇంకా చేరేలా చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం అనేది. ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, సో ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేయాలని చెప్పి సాఫ్ట్వేర్ మరికొంతమందికి చేరేలా చేస్తుంది. అందుకని దయచేసి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా సరే నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఏదో యూట్యూబ్లో చూసాము వదిలేసాము అనేది కాకుండా మీరు అలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు కూడా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లైఫ్లో. అర్థమైందండి? ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రతి తల్లిదండ్రి పిల్లలకి, తల్లిదండ్రులు అవ్వచ్చు, అప్పుడు కాలేజీలో లెక్చరర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కాన్పూర్ ఐఐటీలోని, ఖడ్గపూర్ ఐఐటీలోని సీట్ ఎలా సంపాదించాలి, మెరిట్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే గూగుల్ లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం ఎలా సంపాదించాలి అనేవి చెప్తారు. తల్లిదండ్రులు అవ్వచ్చు, స్కూళ్ళు కాలేజీలు ఎవరైనా సరే, కానీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మనీ మేనేజ్మెంట్ అనేది ఎవరు కూడా చెప్పరండి. ఇలాంటివన్నీ కూడా మనకే మనం తెలుసుకోవాలి. మనం ఎంత తొందరగా తెలుసుకుంటే లైఫ్లో అంత తొందరగా గ్రోత్ అవుతాం. నిజంగా నాకు 21 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు ఇలాగ యూట్యూబ్లోని ఈ యూట్యూబ్ అనేటువంటిది ఉండి చక్కగా ఇంత బాగా ఇదై ఉంటే ఈరోజు నా లైఫ్ ఇంకా మరొక రేంజ్లో ఉండేది. సో నాలాగే నా తర్వాత తరం వాళ్ళు అవ్వకూడదు అని చెప్పి నేను మనీ మేనేజ్మెంట్ మీద అవగాహన కోసమని కేవలం నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనండి? సో డైరెక్ట్గా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఆఫర్స్. మనకేంటంటే పండగ వచ్చిందంటే చాలు, అన్ని కంపెనీలు అన్నీ కూడా ఈవెన్ మార్నింగ్ లేచి టూత్పేస్ట్ మీద పెట్టుకునే బ్రష్ మీద పెట్టుకునే టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకునే టార్టాయిస్ వరకు ప్రతిదీ కూడా ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి కంపెనీలు. వాళ్ళ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఇస్తే, మరికొంతమంది నాణ్యమైన సరుకు మిడిల్ క్లాసు మనలాంటి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి చేరాలి ఈ ప్రోడక్ట్ అని చెప్పి తక్కువ రేటు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. ఓకేనండి? సో ఈ ఆఫర్స్ వల్ల చాలామంది మనలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉండిపోతున్నారండి. లైఫ్లో మన గ్రోత్ అనేది రావట్లేదు ఈ ఆఫర్స్ అనేటువంటి వాటి వల్ల. అర్థమైందండి? ప్రతి పండగకి కూడా ఇయర్లో దాదాపుగా ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది, అలాగే ఏదో ఒక ఆఫర్లు కూడా కంపెనీలు పెడుతూనే ఉంటాయండి. మనం ఏంటంటే ఆఫర్ అనగానే అక్కర్లేకపోయినా సరే కొనేయాలి. అలాగే పండగ వచ్చిందంటే చాలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి 85%, 70%, 60%, 90%, 100% డిస్కౌంట్స్ ఇచ్చి కూడా సేల్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఈ కామర్స్ సంస్థలు నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, ఈరోజు ఫలానా ఆఫర్ ఉంది కదా, ఈ ఆఫర్ మళ్ళా రాదు కదా అని చెప్పి BNPL ఆప్షన్ ఉంది కదా, అంటే బై నౌ పే లేటర్, అంటే ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి అని, EMI ఆప్షన్ ఉంది కదా అని చెప్పి అక్కర్లేకపోయినా కూడా కొడుతూ ఉంటారు. నేను చాలామంది నా ఫ్రెండ్స్లలో చూస్తూ ఉంటాను, వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆల్రెడీ బీరువానంటే ఒక 10 జతల బట్టలు ఉంటాయి, చాలా కాస్ట్లీ బట్టలు, అవి మామూలు రేంజ్ బట్టలు కూడా కావు. అయినా సరే పండగ వచ్చేసరికి వెంటనే వెళ్ళి ఏ పండగ వచ్చినా సరే షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో శుభ్రంగా మన బీరువాన 10 జతల బట్టలు, కాస్ట్లీ బట్టలు, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గ బట్టలు ఉన్నప్పుడు మళ్ళీ షాపింగ్ ఎందుకండి అవసరమండి? అసలే మనలాంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు చాలా తక్కువ. అంతే కదండి, మనం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ మనం. అర్థమైందండి?
అలాగే కొంతమంది ఏమంటే మరికొంతమందిని వాళ్ళ దగ్గర ఆల్రెడీ 3 జతల షూస్ ఉంటాయి, మళ్ళీ మార్కెట్లో ఏదో కొత్తగా వచ్చిందని చెప్పి వెంటనే వెళ్ళి కొనేడు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అయితే 10 జతల షూస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ అనే కాదు చాలామంది. ఇలాగే వచ్చిన ప్రతి పంటకి వచ్చి కంపెనీలు ఇచ్చే ప్రతి ఆఫర్కి అవసరం లేకపోయినా అక్కర్ లేకపోయినా కొనుక్కుంటూ పోతే చివరికి ఏదో ఒకరోజు మన పరిస్థితి చాలా చాలా దారుణం అయిపోతుందండి. అర్థమైందండి, నేను ఆఫర్లో కొనద్దు అని చెప్పట్లేదు, ఆ వస్తువు మీకు ఎంతవరకు అవసరం అనేటువంటిది చూసుకొని కొనమని చెప్తున్నాను. అర్థమైందండి. తర్వాత అలాంటి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి కొనేడు. ఆఫర్ ఉంది చక్కగా ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి కొనేడు. మిత్రమా ఒకటి మాత్రం చెప్తున్నాను, లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, అందరికీ ఒకేలా ఉండదు. అర్థమైందండి. కాబట్టి మనకి ఆదాయ మార్గాలు అసలే చాలా తక్కువ మనలాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి. అంతే కదంటే రోజుకి 10 గంటలు 12 గంటలు పనిచేస్తే కానీ డబ్బులు ఆ వచ్చిన డబ్బులు కూడా చాలా చాలా తక్కువ. సో ఇలాంటప్పుడు మనం వచ్చిన దాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే చివరికి ఫైనాన్షియల్గా చాలా చాలా స్ట్రగుల్ అవుతాం. చూడండి మన పాండమిక్, కరోనా పాండమిక్ మీ అందరికీ గుర్తుండే కదా, అది వస్తుందని ఎవరైనా ఊహించారా? ఎక్కడో మాలాంటి బ్రాహ్మణులు కొంచెం కాలజ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి కొంచెం జాగ్రత్త పడ్డాం. అఫ్కోర్స్ మా నాన్నగారు కూడా కరోనా పాండమిక్లోనే నా తండ్రి గారు కూడా చనిపోయారు మా దురదృష్టవశాస్తు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకటే, అలాంటి పాండమిక్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము, అంతెందుకు ఈ వీడియో చూసిన తర్వాత క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు. అర్థమైందండి. మనకు కానీ ఏదైనా అవకూడదు అయితే మన కుటుంబానికి ఎవరంటే ప్రొటెక్షన్ ఇస్తారు? ఎవ్వరూ ప్రొటెక్షన్ ఇవ్వరు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను బావిలో నీళ్ళు ఉన్నంత వరకే ఆ బావికి వాల్యూ. అలాగే మన ఫ్రెండ్స్ కూడా అంతే, కొంతమంది మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకే మన చుట్టూ ఉంటారు, బెల్లం చుట్టూ ఈగలు. అర్థమైందండి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అయితే మంచి ఫ్రెండ్స్ లేరా అని అడగచ్చు మీరు నన్ను, ఉన్నారు లేకపోలేదు, కానీ మన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. అర్థమైందండి. ఈ ఆఫర్స్కి చాలామంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు టెంప్ట్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పనిచేస్తున్న చోట అవ్వచ్చు, మన పిల్లలు చదివే స్కూళ్ళు అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, అక్కడ ఏంటంటే హై క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. రెండోది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది చూసి మనం కూడా అలాంటి బట్టలు కొనుక్కుంటే బాగుండు, మనం కూడా అలాంటి బైక్ వాడితే బాగుండు, అలాంటి షూ వాడితే బాగుండు, అలాంటి స్పెక్టికల్స్ వాడితే బాగుండు అని మన పిల్లలు అనుకుంటారు. అలాగే మనం కూడా మనం పనిచేసే చోట కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే హై క్లాస్ లగ్జరీ లైఫ్ అన్నమాట, లగ్జరీ లైఫ్గా బతకడం వాళ్ళకి అలవాటు. ఈ మాట నేను ఎందుకు చెప్పొచ్చానంటే, నేను నా వృత్తిపరంగా నేను చాలామంది నా సొంత కార్యక్రమాలు ఉంటే నేను సొంత కార్యక్రమాలు చేసుకుంటాను, నా సొంత కార్యక్రమాలు లేనప్పుడు కొంతమంది గురువు కొంతమంది బహురోజుల దగ్గర అసిస్టెంట్గా వెళ్తూ ఉంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయం. కొంతమంది బహురోజులు అయితే మీరు నమ్మరు వాళ్ళకి, అంటే ఆ మాటను ఒక దాటి బ్రాహ్మణిగా నేను అనుకోకూడదు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు, అంటే మీ అందరికీ తెలుసు కదా నా కంపెనీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నేను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తాను ఒక ప్రముఖ కంపెనీలో. నా పేద ఇన్కమ్గా ఈ ప్రొఫెషన్ అనేటువంటిది ఎంచుకున్నాను, అది మీకు తెలిసిన విషయం. మా కంపెనీలో కూడా నాతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉండదు కానీ, శుభ్రంగా తినడానికి ఉండదు కానీ, లగ్జరీగా ఉంటారు ఎప్పుడు చూసినా సరే. కొంతమంది అయితే మీరు నమ్మరు అద్దింట్లో ఉంటూ కారు మెయింటైన్ చేస్తారు, తెలుసండి. అవసరం అంటే అద్దింట్లో ఉంటూ కారు మెయింటైన్ చేయడం, ఈ రోజుల్లో కారు మెయింటైన్ చేయడం అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత తేలిక కాదండి. అర్థమైందండి. కాబట్టి లగ్జరీగా బతకాలి అని అనుకోవడం తప్పు కాదు, దానికి తగ్గ ఇన్కమ్ నీ దగ్గర ఉందా అనేటువంటిది నువ్వు చూసుకోవాలి. ఇవాళ రేపు మార్కెట్ ఈ వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వడం కోసం ఆఫర్లు ఇస్తారట, మీరు చెప్తే నమ్మరు. రీసెంట్గా అమెరికాలో ఒక సర్వేలో చేరిందంట, మన ఇండియాలో ఫెస్టివల్స్ అప్పుడు ఎస్పెషల్లీ దసరా ఫెస్టివల్ అప్పుడు, అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ 10 రోజుల్లో దసరా పండుగ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఆ దసరాల కంట ఇండియాలోనట ఆఫర్లు పెడితే
కొన్ని వేల కోట్ల బిజినెస్ అవుతుంది అంటే ఈవెన్ క్లాత్స్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, గ్రాసరీ అవ్వచ్చు, ఏదైనా సరే అమెరికాలో సర్వేలో చేరింది. అంటే మన ఇండియా అంత పూల్స్ అన్నమాట, మనం అంత పూల్స్ అన్నమాట. అక్కడ అర్థం అంటే ఆఫర్ పెడితే చాలు, వీళ్ళు అక్కడ లేకపోయినా కొనేస్తారు, ఆలోచించరు. అంటే ఆ సంస్థ అలా చెప్పింది అంటే మనం ఎంత పూలుతో అర్థం చేసుకోండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, 85% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఒక వస్తువు మీద అది మంచి వస్తువు అనేది ఖచ్చితంగా కాదనే చెప్తానండి నేనైతే. కాబట్టి వాళ్ళు వ్యాపారం జరగడం కోసం వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి, అంతేగాని మనకి వస్తువు మన దగ్గర ఉండాలని కాదు. వాళ్ళకి బిజినెస్ టార్గెట్, కొన్ని కంపెనీలు అయితే మీరు నంబర్ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ కొన్ని ఫ్యాక్టరీస్ అయితే వాళ్ళకి టార్గెట్ ఫలానా రోజుకి ఒక రోజులో ఎన్ని కోట్లు సేల్స్ అవ్వాలి. అర్థమైందండి, ఇవంతా కూడా ఒక ట్రాప్ అండి. తర్వాత ఇంకోటి కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరందరూ కూడా ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు చూడండి, మన సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ చాలామంది వాళ్ళే ప్రమోట్ చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళు మాత్రం వాడరండి, మనం ఏదో కొనిపించేలా చేయడమే వాళ్ళ టార్గెట్ అంతే. అర్థమైందండి, మనం వాడే ప్రోడక్ట్లు ఏవి కూడా, మనం యాడ్ చూసే ప్రోడక్ట్లు ఏవి కూడా ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేసిన వాళ్ళు వాడరు. అర్థమైందండి, ఇప్పుడు నాలుగు మిడిల్ క్లాస్ వాడు అనుకోండి, ఏదో బాటల్ షోరూమ్కి వెళ్తాడు, కొంచెం క్వాలిటీ ఉన్నది కావాలి, మంచి క్వాలిటీ కావాలి అంటే బాటల్ షోరూమ్కి వెళ్ళి 600, 700, 800, 900 పెట్టి షూ కొనుక్కుంటాడు, అంతే కదండి. అలా కాకుండా కొంతమంది ఉంటారు ఇవాళ ఈ షూ కొంటాడు, రేపు మళ్ళీ ఏదో యాడ్ వస్తుంది ఫోన్లో, అలా స్క్రాల్ చేస్తూ ఉంటాయి, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఆ యాడ్ చూసి ఇది ఇంకా మంచి ప్రోడక్ట్లా ఉంటే కొనేస్తాం. కాబట్టి ఆఫర్స్కి టెంప్ట్ అవ్వకండి, అంతా కూడా మాయా ప్రపంచమే. అర్థమైందండి, మీరు ఇష్టపడే సినిమా యాక్టర్స్ కానీ, మీరు ఇష్టపడే సీరియల్ యాక్టర్స్ కానీ, వాళ్ళకి వేస్తున్న ప్రోడక్ట్, ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏది కూడా వాళ్ళు వాడరు. మీరు ఏ బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే వాడు ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్ వాడు వాడాడు అని మీరు చెప్పండి, మీలో ఎవరైనా ఎవరని చెప్పలేను. అర్థమైందండి, ఎందుకంటే మన మైండ్ అలాగా ఇదైపోయింది, ఫలానా యాక్చువల్లీ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాడు, సో ఇది మంచిదే కొనేద్దాం, అలాగే అందరం అలాగే చేస్తున్నాం అండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప మనకు వచ్చింది ఏమీ లేదండి. అర్థమైందండి, కాబట్టి ఆఫర్స్ అనే ట్రాప్లో పడకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోవాలి, రెండోది లిమిట్గా కొనుక్కోవాలి. అర్థమైందండి, సో రాబోయే దసరాలకు కానీ అలాగే నెక్స్ట్ సంక్రాంతి కానీ దీపావళి కానీ కొంతమంది దసరాకి బట్టలు కొంటారు, ఓకే దసరా అంటే ఓకే పల్లెటూరు బాగా చేసుకుంటారు, చక్కగా పల్లెటూరులో బాగా అవుతుంది, దీపావళికి కూడా బట్టలు కొంటారు, అలాగే నెక్స్ట్ క్రిస్మస్ వస్తే బట్టలు కొంటారు, నెక్స్ట్ సంక్రాంతి వస్తే బట్టలు కొంటారు, కొంతమంది అయితే నాగుల చవితి కూడా బట్టలు కొంటారు తెలుసండి, కొంతమంది కార్తీక మాసం వస్తే బట్టలు కొంటారు, బర్త్డే వస్తే బట్టలు కొంటుంటారు, కొంతమంది అయితే ఫ్రెండ్ పార్టీకి పిలిచాడని, అంటే ఫ్రెండ్ మ్యారేజ్కి పిలిచాడు అనుకోండి, ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఉంటారు కదా, చాలామంది మ్యారేజెస్ అవుతుంటాయి కదా, ఫలానా ఫ్రెండ్ మ్యారేజ్కి పిలిచాడు మంచి డ్రెస్ కొనుక్కోవాలి, వారు ఎవరో వారి మ్యారేజ్ కావడానికి ఉన్న డ్రెస్సులు ప్రత్యేకంగా డ్రెస్ కొనుక్కోవడం ఏంటి, నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి, నా స్థాయికి తగ్గట్టుగా నేను ఉండాలి. అర్థమైందండి, కాబట్టి ఇలాంటి ట్రాప్లో పడకుండా, ఆఫర్స్ అనే ట్రాప్లో పడకుండా ఎంతవరకు అవుతున్నామో అదే కొనుక్కోండి, అలాగే సాధ్యమైనంత వరకు కూడా మనీని సేవ్ చేసుకోవడానికే ప్రయత్నించండి, ఎందుకంటే డబ్బులు ఒకసారి ఖర్చు పెడితే మనలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా రావు, మనలాంటి వాళ్ళకనే కదా ఎవరికైనా సరే రావండి. అర్థమైందండి, కాబట్టి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అలాగే మీ పిల్లలకు బట్టలు కొనద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, రెస్టారెంట్కి తీసుకెళ్ళొద్దు, సినిమాలకు తీసుకెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, తీసుకెళ్ళండి, నెలకొకసారి సినిమాకి తీసుకెళ్ళండి, అలాగే నెలకొకసారి మాత్రమే రెస్టారెంట్కి వెళ్ళండి. ఇవాళ రేపు ఇదో కల్చర్ బాగా ఎక్కువ అయిపోయింది, పండగ వస్తే వీకెండ్ వస్తే చాలు రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నారు, కొన్ని హోటల్స్ అయితే మీ నంబరు పుట్టిరోజుల్లో కూడా ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడైనా సరే వెళ్ళి భోజనం చేద్దామంటే తెలుసండి,
అంటే అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు. తర్వాత బయట ఫుడ్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, అది కూడా సరే ఆలోచించారు. అలాగే మీ పిల్లలకి, మీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే చక్క మీ పిల్లలకి, మీ వైఫ్కి, అలాగే మీ హస్బెండ్కి కూర్చోబెట్టి చెప్పండి, మంత్లో ఒకసారి వెళ్తాం రెస్టారెంట్కి సరదాగా ఫ్యామిలీతో, అలాగే మంత్లీ ఒక మూవీకి వెళ్తాం అని చెప్పి చెప్పండి. ఇంకా మీకు చూడాలి అనుకుంటే చక్కగా ఇవాళ రేపు మొబైల్లోని బోర్డు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి, అర్థమైందండి. మిగతా అన్నీ కూడా అందులో చూడండి. అలాగే మనం ప్రతిదీ కూడా అలర్ట్గా ఉండాలి, మనం మారాలి, అలాగే మన అవసరాలు ఏంటనే మనం తెలుసుకోవాలి, అర్థమైందండి. సో రాబోయే దసరాకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఫెస్టివల్ బాగా జరుపుకోండి, మీకు మీ పిల్లలకి. ఆ యొక్క రమరాంబిక మల్లికార్జున తొంభై ఆదిత్యులు మీకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా లైఫ్లో గొప్పగా తిరగబడాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. గో సెల్ఫ్ మేడ్.